లాక్డౌన్ని ఎప్పుడు తీసేస్తారు? గత 40 రోజులుగా ఇంటికే పరిమితమై అన్ని విధాలా చితికిపోయిన సగటు భారతీయుడు సంధిస్తున్న ప్రశ్న ఇది. లాక్డౌన్ని ఇప్పట్లో తీసేసే ప్రసక్తే లేదు. ఇది 130 కోట్ల మంది భారతీయుల్ని పాలిస్తున్న పాలకుల మనసులో మాట. కరోనా వైరస్ను బూచిగా చూపి లాక్డౌన్ని ఇలాగే పొడిగించుకుంటూ పోతే రానున్న రోజుల్లో భారత్లో ఏం జరగబోతోంది? ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో సర్వత్రా ఉత్కంఠను రేకిస్తున్న ప్రశ్న. ప్రస్తుతం దేశంలో నెలకొన్న వాస్తవ పరిస్థితుల్ని ఓసారి లోతుగా విశ్లేషిద్దాం. గత డిసెంబర్ నెలలోనే చైనాలోని వుహాన్ ప్రాంతంలో ప్రాణాంతక కరోనా మహమ్మారి బయటపడిన విషయం మనందరికీ తెలిసిందే. మందే లేని కరోనా వైరస్ చైనా మొత్తం ప్రబలి వుహాన్ శవాల దిబ్బగా మారిన తర్వాతే కరోనా గురించి ప్రపంచానికి చైనా అంతో ఇంతో సమాచారం అందించింది. కరోనా వైరస్ మనిషి నుండి మనిషికి సంక్రమించదని చైనా కళ్ళబొల్లి కబుర్లు చెప్పి సాక్షాత్తు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO సంస్థనే మాయ చేసింది. దీని కారణంగానే WHO సకాలంలో స్పందించి ప్రపంచ దేశాలకు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు చేయలేకపోయింది. కరోనా వైరస్ కారణంగా చైనాలోని వుహాన్ శవాల దిబ్బగా మారిన పక్కనే ఉన్న భారత్ మాత్రం చేష్టలుడికి చూస్తూ కూర్చుందే తప్ప ఆ వైరస్ మన దేశానికి కూడా రాగలదని ముందే ఏమాత్రం ఊహించలేకపోయింది. దీని కారణంగానే చైనా నుండి ఇండియాకి, ఇండియా నుండి చైనాకి విమాన రాకపోకలు యథేచ్ఛగా సాగి కరోనా వైరస్ స్వేచ్ఛగా మన దేశంలోకి చొచ్చుకురాగలిగింది. కరోనా వైరస్ ధాటికి అగ్రరాజ్యాలైన అమెరికా, ఇటలీ, స్పెయిన్ తదితర దేశాలు నిలువెల్లా వణికిపోవడం చూశాకే మనకు కూడా ముప్పు తప్పదన్న సత్యం భారతదేశ పాలకులకి బోధపడింది. కానీ అప్పటికే కరోనా మన దేశంలో బలంగా వేలు పాతుకుపోయింది. కరోనా వైరస్ కొనసాగిస్తున్న విలయతాండవం అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 2.5 లక్షల మరణాలు, లెక్కలేనంతగా పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు, ఇక మన దేశ విషయానికి వస్తే 1000కి చేరువైన మరణాలు, 25,000 దాటేసిన పాజిటివ్ కేసులు, ఈ లెక్కలు రోజు మారేలోపు పెరుగుతున్నాయే కానీ కరోనాని పూర్తిగా కట్టడి చేసిన దాఖలాలు మన దేశ పటంలో ఏ రాష్ట్రంలోనూ లేవు. కరోనా రక్కసిని కూకటివేళ్లతో సహా దేశం నుండి తరిమేసి కరోనా రహిత భారత్ని సృష్టిద్దామని ప్రధాని మోడీ తరచుగా వీడియో కాన్ఫరెన్సుల్లో ఉద్వేగపూరిత ప్రసంగాలు చేస్తున్నా అసలు వ్యాక్సినే లేని కరోనాని ఆయన కూకటివేళ్లతో సహా తరిమేస్తానడం అతిశయోక్తి మాత్రమే అవుతుంది. వ్యాక్సిన్ కనుగొనడానికే ఎన్నేళ్లు పడుతుందనేది ఎవరు కూడా నోరు విప్పి చెప్పలేని దుస్థితి. వ్యాక్సిన్ని కనుగొనేంత వరకు ప్రజలు కరోనాతో కలిసి సహజీవనం చేయాల్సిందేనని నిస్సందేహంగా చెప్పవచ్చు. గడిచిన 40 రోజుల లాక్డౌన్ పీరియడ్ని ఒకసారి అధ్యయనం చేస్తే ఈ లాక్డౌన్ కారణంగా దేశంలో కరోనా ఉధృతికి కాస్త అడ్డుకట్ట వేయగలిగినా దేశంలో అది మరణాల్ని కానీ పాజిటివ్ కేసుల్ని కానీ పూర్తిగా అదుపులోకి తెచ్చిన దాఖలాలు ఏ రాష్ట్రంలోనూ లేవని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ లాక్డౌన్ని ఇంకొన్ని నెలలు ఇలాగే పొడిగించినా మరణాలు, పాజిటివ్ కేసులు అంతకంతకు పెరిగిపోతాయే కానీ తరగవనేది సత్యం. ప్రజల్లో కరోనా వైరస్ మీద అవగాహన వచ్చాక కూడా ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళుంటున్నారు. అలాంటప్పుడు లాక్డౌన్ని పొడిగించుకుంటూ వెళ్ళి పాలకులు ఏం సాధిస్తారో సామాన్యులకు అర్థం కాని దైన్యస్థితి. ఈ 40 రోజుల లాక్డౌన్ కారణంగా దేశంలోని ప్రతి రంగం కుదేలై ఎక్కడ చూసినా ఆర్థిక మాంద్యమే కనిపిస్తోంది. ప్రతి 100 మందిలో 25 మంది ఇప్పటికే ఉద్యోగ ఉపాధి అవకాశాలను కోల్పోగా జీవనాధారం కోల్పోయి ఆకలికి అలమటిస్తున్న వారు దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్నారనేది జనమెరిగిన సత్యం. 40 రోజుల లాక్డౌన్ మన దేశంలో మిగిల్చిన నష్టాన్ని తిరిగి భర్తీ చేయడానికి ఎంత లేదన్నా 7 కి పైగా పడుతుందని ఆర్థికవేత్తలు ఇప్పటికే లెక్కలేస్తున్నారు. ఈ లాక్డౌన్ని ఇలాగే పొడిగించుకుంటూ పోతే ఇప్పటికే సహనం కోల్పోయిన వారు వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగగలరన్న వాస్తవం కూడా పాలకులకి ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. దీని కారణంగానే ఈ లాక్డౌన్ని మే నెల చివరి వరకు ఉంచి జూన్ మొదటి వారం నుండి దశల వారీగా ఎత్తివేయాలనే ఆలోచనతో పాలకులు ఉన్నట్లు సమాచారం.